हेलो फ्रेंड्स, वेलकम टू टेक बॉय नवीन यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे गन को को मोबाइल यूज चेस्तुन्नट्लयिते मी मोबाइल लोनी व्हाट्सएप उंटुंदी कदा, आ व्हाट्सएप की संबंधी सूपर सेटिंग अयिते ई रोजु नेनु मीकु चेप्तानु। अदेंटंटे मीरु इक्कड चूसिनट्लयिते इक्कड मनकु चाला चार्ट्स उन्नायि कदा, मीरु इक्कड अन्नी चार्ट्स की काकुंडा पर्टिक्युलर गा एदैना ओक चार्ट की मीरु लाक् सेट चेसुकोवच्चु अन्नमाट। अदि मी गर्ल फ्रेंड, मी बाय फ्रेंड, मी फ्रेंड्स, एवरदैना सरे एदैना ओक चार्ट की मीरु लाक् सेट चेसुकोवच्चु। फर् एग्जांपल ई चार्ट नेनु ई विधंगा ओपन चेसिनट्लयिते ओपन अयिंदि कदा, इक्कड नवीन अने ई चार्ट की मात्रमे नेनु लाक् सेट चेसुकुन्नानु, अदि मात्रं ओपन कादु। मीरु इक्कड चूडोच्चु दीनिपैन प्रेस చేస్తే లాక్ అడుగుతుంది, ఆ లాక్ ని మనం ఎంటర్ చేసినట్టయితేనే మనకు ఆ చార్ట్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది అన్నమాట। సింపుల్ దీనిపైన ప్రెస్ చేసి ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను, అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది। మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ అయిపోయింది। సో మీరు కూడా ఈ విధంగా మీ వాట్సాప్ లో ఏదైనా ఒక పర్టిక్యులర్ చార్ట్ కి విధంగా లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం ఏ సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి। ఫ్రెండ్స్, మీరు కూడా మీ వాట్సాప్ లోని పర్టిక్యులర్ గా ఏదైనా ఒక చార్ట్ కి లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది। ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఫస్ట్ మనల్ని ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని చెప్తుంది అన్నమాట। సో ఇక్కడ సింపుల్ ఒక పాస్వర్డ్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకుంటున్నాను, సేమ్ పాస్వర్డ్ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ చేయమంటుంది। ఇక్కడ సింపుల్ నేను మళ్ళీ ఈ విధంగా ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ చేసిన తర్వాత ఈ పాస్వర్డ్ మనం ఎప్పుడైనా మర్చిపోతే దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మెయిల్ కూడా మనం యాడ్ చేసుకోవాలి। సో ప్రస్తుతానికి అయితే నేను దీన్ని యాడ్ చేసుకోవడం లేదు, మీరు కంపల్సరీగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ మెయిల్ ద్వారా కూడా మీరు మీ వాట్సాప్ చాట్ని మీరు ఓపెన్ చేయొచ్చు। సో ప్రస్తుతానికి అయితే విధంగా బ్యాక్ వచ్చేద్దాం, మీరు ఇక్కడ చూసినట్లయితే మెయిల్ ఐడి విధంగా అడుగుతుంది, సింపుల్ దీని విధంగా క్లోజ్ చేసిస్తున్నాను। ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇక్కడ ఎనేబుల్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఒక చిన్న పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట। పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఈ అప్లికేషన్కి సంబంధించిన ఒక ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది, మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్లో ఒక ప్రీమియం మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు, ఇంకా అడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఇందులో ఉంటాయన్నమాట। సో మనకి ఎటువంటి ప్రీమియం మెంబర్షిప్ అవసరం లేదు, మనం సింపుల్గానే ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుందాం। సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తాను, మీరు ఇప్పుడు వాట్సాప్లో ఏ చాట్ని ఏ గ్రూప్ని అయితే మీరు లాక్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయగానే మన వాట్సాప్ ఓపెన్ అవుతుంది, అందులో నుంచి మీరు ఏ చాట్ని అయితే లాక్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే నవీన్ అని చెప్పేసి ఒక చాట్ ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకోగానే ఆ చాట్ని ఒక నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట। సో ఈ విధంగా మీరు ఎన్ని చార్ట్స్ అయినా ఎన్ని గ్రూప్స్ అయినా సరే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు। సో ప్రస్తుతానికి అయితే ఒక చార్ట్ నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను, మీరు ఎప్పుడైనా సరే దీన్ని అన్లాక్ చేయాలి అంటే సింపుల్ దీని విధంగా ప్రెస్ చేస్తే లాక్ అనేది మనకు అన్లాక్ అయిపోతుంది, మళ్ళీ లాక్ చేయాలంటే దీనిపైన ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట। సో ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో మనకి ఇంకేం ప్రాన్ లేదు, సింపుల్ దాన్ని క్లోజ్ చేసి విధంగా బ్యాక్ వచ్చేయండి। ఇప్పుడు నా వాట్సాప్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా చార్ట్ని విధంగా ఓపెన్ చేసినట్టయితే చాలా సింపుల్గా విధంగా ఓపెన్ అవుతుంది, కాకపోతే నవీన్ అనే చార్ట్కి మనం లాక్ వేసాం కదా, దాన్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట। మీరు కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసేంత వరకు మీకు అది ఓపెన్ కాదు, ఈ విధంగా మనకు షేక్ అవుతూనే ఉంటుంది। సో ఇక్కడ నేను కరెక్ట్ పాస్వర్డ్ ఈ విధంగా ఎంటర్ చేస్తాను, చూడండి మన చాట్ అయితే ఈ విధంగా అన్లాక్ అయిపోతుంది, తర్వాత చూపిస్తుంది। సో మీలో కూడా ఎవరైనా సరే మన వాట్సాప్ మొత్తానికి కాకుండా వాట్సాప్లో ఉండే పర్టికులర్గా ఏదైనా ఒక చాట్కి లాక్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది। ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అప్లికేషన్ యొక్క లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్।